కొత్తపల్లి వరకు బీటీ రోడ్ డబుల్ రోడ్ అలాగే ముక్కల్ గ్రామంలో మరి ఇరువైపులా డ్రైనేజ్ సమస్య ఉంది అని అంటే గ్రామస్తుల అందరి కోరిక మేరకు మరి అది కూడా సాక్ష్యం చేసి మరి ఈ రోజు మనం గుం పూజ చేసుకోవడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున మరి మనకు వరాలు ఇచ్చిన అన్న ప్రశాంత్ అన్న గారిని రోడ్ల గోరాలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు అన్న యువ కిషోరం మీ అందరికీ తెలుసు మీ అందరి ముందనే మరి టికెట్ డిక్లేర్ కాగానే మీరంతా ర్యాలీకి వచ్చి పెద్ద ఎత్తున మరి దాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతా ఉన్నా అంతే కాకుండా మరి టికెట్ డిక్లేర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి మన ముక్కల్ గ్రామానికి రావడం జరిగింది మనందరం పెద్ద ఎత్తున రానున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆశీర్వదించి మరొకసారి శాసనసభకు పంపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా వేదిక మీద ఉన్నటువంటి ముక్కల్ మండల గ్రామ ప్రజాప్రతినిధులందరికీ రైతు నాయకులు కోట్పాటి నరసింహనాయుడు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ముక్కల్ గ్రామ ప్రజలకు అన్ని సంఘాల సభ్యులకు వీడీసీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను చాలా సంతోషం ఇవాల్ల మొన్న మధ్యలో 15 రోజుల క్రితం వీడీసీ సభ్యులు ముక్కల్ వీడీసీ సభ్యులు సర్పంచ్ గారు మా ఎంపీపీ గారు జడ్పిటిసి గారు అట్లనే మండల పార్టీ ప్రెసిడెంట్ ఉమేష్ గారు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి అన్న గ్రామానికి 5 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ మంజూరు చేశారు మీకు ధన్యవాదాలు కానీ సైళ్ళు డ్రైన్లకు డబ్బులు లేవు కొద్దిగా మా డ్రైన్లు కూడా అన్ని మోరీలు కూడా అన్ని పాత పడిపోయినాయి మెయిన్ రోడ్లో అవి కూడా కొత్తగా చేపియండి అని చెప్పి అడగడం జరిగింది అట్లనే ఒకటో రెండో కల్వర్ట్లకు కూడా పెద్దగా చేపియండి పాతగా అయిపోయినాయి మళ్ళీ కొత్తవి కట్టండి అని చెప్పి అడగడం జరిగింది అంతేకాకుండా సంతమల్లన్న దూలగుట్ట ఆ దూలగుట్ట రోడ్ కూడా ముక్కల్ గ్రామ ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవం ఆ రోడ్ కూడా చేపియండి అని చెప్పి అడగడం జరిగింది ఇంతకు ముందు నేను సెంట్రల్ లైటింగ్ ఈ బల్ల భూమి పూజ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడున్న గ్రామ వీడీసీ సభ్యులందరూ కూడా కలిసి ఈ ముక్కల్ నుంచి కొత్తపల్లి మట్టు కూడా డబుల్ రోడ్ చేయండి అన్న అని చెప్పి కోరడం జరిగింది మీ కోరికలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 15 రోజుల్లోనే కేసీఆర్ గారి దయవల్ల 5 కోట్లకు ఇంతకుముందు సెంట్రల్ లైటింగ్ ఉంటే మళ్ళీ 2 కోట్ల 10 లక్షల రూపాయలు మంజూరు చేసుకుని ఇవాళ భూమి పూజ చేసుకున్నాం దూలగుట్ట ఆదిమల్లన్న రోడ్ కూడా 15 లక్షల రూపాయలు కేసీఆర్ గారి దయవల్ల మంజూరు చేసుకొని అది కూడా డాంబర్ రోడ్ చేసుకోవడం జరుగుతుంది అట్లనే ముక్కల్ నుంచి కొత్తపల్లి ఆ పెద్దవాగు దానిక ఈ రోడ్ కూడా డబుల్ రోడ్ కావాలన్నారు దానికి కూడా 3 కోట్ల 85 లక్షల రూపాయలు కేసీఆర్ గారి దయవల్ల మంజూరు చేసుకోవడం జరిగింది ఇవాళ దానికి కూడా భూమి పూజ చేసుకున్నాం ఇట్లా ఇవాళ 7 కోట్ల రూపాయలు కేవలం ముక్కల్ గ్రామంలో ఇవాళ అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఇంతకుముందు ఇటువైపు కూడా గంగదానిక 2 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ కూడా వేసుకున్నాం అది కూడా మీ కళ్ళ ముందే ఉన్నది అంటే గ్రామంలో కూడా దాదాపు 2 కోట్ల పైచిలుకు సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది ముక్కల్ గ్రామంలో
దాదాపు అన్ని రోడ్లు కూడా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని చెప్తా ఉన్నారు అట్లా 2 కోట్ల గ్రామం లోపల సిసి రోడ్లు సెంట్రల్ లైటింగ్ కోసం 7 కోట్ల రూపాయలు ఈ రోడ్ కోసం 3 కోట్ల 85 లక్షలు ఈ రోడ్ కోసం 2 కోట్లు గుట్ట రోడ్ కోసం 1 కోటి 15 లక్షలు ఇట్లా 15 కోట్ల రూపాయలు దాదాపు కేవలం ముక్కాల్ గ్రామంలోనే రోడ్ల కోసం కేవలం ఇవాల మంజూరు చేసుకొని పనులు చేసుకుంటా పోతా ఉన్నా నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా నేను ఇంతకు ముందు మన వీడియో సభలు వచ్చినప్పుడు కూడా అన్నం జరిగింది వాళ్ళు కోరిన కోరికల్ని సరే అన్నా చేపిస్తా కానీ నాది వన్ సైడ్ లవ్ ఏ ఉన్నట్టు కనిపిస్తున్నది టూ సైడ్ లవ్ లేదు ముక్కాలు నా మీద ప్రేమ చూపిస్తలేరు ఇంకా ఎంత చూపించాలంత చూపిస్తలేరు నేను ఒక్కనే ప్రేమిస్తే లాభం అవుతదా పెళ్ళి అవుతదా మీరు కూడా ప్రేమించాలి కదా ఇతరం ప్రేమించుకుంటేనే పెళ్ళి అవుతది కదా అని చెప్పి అనడం జరిగింది అయితే నాకు వీడియో సభ్యులు మాట ఇచ్చినారు లేదన్నా ఇప్పుడు మేము కూడా ప్రేమిస్తాం ఇతరం ప్రేమిస్తాం వన్ సైడ్ లవ్ ఏం కాదు ఇది టూ సైడ్ లవ్ అవుతుంది ఇక ముందు ముందు అని చెప్పి మాట ఇచ్చారు అయితే నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఎక్కడైతే పని జరుగుతుందో ఎక్కడైతే మన కోసం కష్టపడే ప్రభుత్వం గాని నాయకులు ఉంటారో వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత మీ అందరి మీద ఉన్నది అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది ఎన్నికల మూమెంట్ కాబట్టి ఎలక్షన్లు వస్తాయి కాబట్టి దగ్గరలోనే చాలా మంది వచ్చి చాలా రకాలుగా మాట్లాడతారు ఈ 9 సంవత్సరాలుగా ప్రశాంత్ రెడ్డి మీద ఏ ఒక్కరు కూడా ఒక ఆరోపణ చేయడానికి ధైర్యం చేయలే నా వ్యక్తిగతంగా కావచ్చు నా పనితీరు మీద కావచ్చు పార్టీలు వేరైతే వేరే ఉండొచ్చు కానీ ప్రశాంత్ రెడ్డి మీద ఆరోపణలు ఈ 9 ఏళ్లలో జరగలే కానీ 2-3 నెలల నుంచి పని కట్టుకొని ప్రశాంత్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నారు అంటే ఏంది దీని అర్థం మనం లెక్కకు మించి డబ్బులు తీసుకొచ్చి కేసీఆర్ గారి దయవల్ల ఈ నియోజకవర్గంలో పనులు చేస్తా ఉన్నాం మనకు పేరు వస్తా ఉన్నది పనులు చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి అనే పేరు వస్తున్నది ఆ పేరు మీద బురద జల్లాలంటే ఏం చేయాలి ఆ పనుల మీద ప్రశాంత్ రెడ్డి తింటున్నాడు అని చెప్పాలి చెప్తే దాని మీద బురద జల్లినట్టు అవుతుంది ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తా ఉన్నారు వీళ్ళు 9 ఏళ్ల నుంచి మంచిగా ఉన్న మంచోడైన ప్రశాంత్ రెడ్డి 2-3 నెలల్లోనే ఎందుకు చెడ్డోడైండు ఏం కారణం ఉన్నది నా మీద ఆరోపణలు చేసుడి ఏం కారణం అంటే 2 నెలల్లో ఓట్లు వస్తున్నాయి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం చేసిన మంచి పనులతోటి మనకు మంచి పేరు వస్తున్నది కాబట్టి ఆ పేరు జరిపేయాలని పేరు తుడిపేయాలని బురదజల్లే కార్యక్రమం ఇవాళ చేస్తా ఉన్నారు దయచేసి గమనించాల 9 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఏ వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఎక్కడ కూడా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా చూడకుండా ప్రభుత్వ పతకాలన్నీ కూడా అందరికీ చెందే విధంగా నా దగ్గరికి వచ్చి సహాయం అడిగితే ఏ పార్టీని చూడలే ఏ కులమోని చూడలే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేర నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా కాబట్టి వల్ల ముక్కాల్ గ్రామం నన్ను వన్ సైడ్ లవ్ చేసినా నేను అనుకున్నది ముక్కాల్ మండల కేంద్రం కావాలి అని అనుకున్న పోయినసారి ముక్కాల్ మండల కేంద్రం కేసీఆర్ గారి దయవల్ల చేసుకున్నాం మనం నేను అనుకున్న ముక్కాల్ మండల కేంద్రాన్ని దీని రూపురేఖలు మార్చాలని నేను అనుకున్నా అట్టనే మండల కేంద్రాన్ని వల్ల రూపురేఖలు మార్చుకుంటున్నాం డబుల్ రోడ్ ఉన్న రోడ్ని 4 లేన్ల రోడ్ చేసుకున్నాం పెద్ద రోడ్ని ఇటు పక్కన సింగిల్ రోడ్ అటు పక్కన సింగిల్ రోడ్ ఉన్న రోడ్లని డబుల్ రోడ్లో వేసుకున్నాం ఇవాళ అన్ని రకాలుగా ముక్కాల్ మండల కేంద్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయినాం 5 సంవత్సరాల క్రితం ముక్కాల్ మండల కేంద్రం ఎట్లా ఉండే ఊరు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఇంకొక 2 నెలల్లో ఎట్లా జరుగుతుందో మీరే కళ్ళతోటి చూస్తారు అని చెప్పి నేను మీ అందరికీ నేను మనవి చేస్తాను కాబట్టి ఒక దిక్కు మనం ఇట్లా పనులు చేసుకుంటా పోతా ఉన్నాం
ఇంకో దిక్కు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆ పోయే పార్టీలు ఎటువంటి పార్టీలు? ఒక పార్టీ అధ్యక్షుడేమో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అని ఒక పార్టీ ఆయన అంటున్నాడు అధ్యక్షుడు. ఒక ఎకరం వారియాలంటే గంట కరెంట్ చాలు, అందరికి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండది, 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అన్న మాట మాట్లాడతాడు ఒక పార్టీ అధ్యక్షుడు. ఇంకో పార్టీ వాళ్ళేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఇంకో పార్టీ అంటది, బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ వాళ్ళు అయితే మన ఇంట్లో ఉన్న సిలిండర్ గ్యాస్ ధర పెంచారు, 1200 చేసిర్రు. పెట్రోల్ 55 రూపాయలు ఉన్నది 110 రూపాయలు చేసిర్రు. డీజిల్ 45 రూపాయలు 50 రూపాయలు ఉన్నది 100 రూపాయలు చేసిర్రు. ఇట్లా పెట్రోల్ డీజిల్ పెరగడం మూలంగా మన ఇంట్లో ఉన్నటువంటి నూనె ధర, పప్పు ధర, ఉప్పు ధర, కారం ధర, అన్ని ధరలు డబుల్ అయిపోయినాయి, పెరిగిపోయినాయి. అంటే ఒక పార్టీ ఏమో రైతుల నోట్ల మట్టి కొట్టే పార్టీ 3 గంటల కరెంట్ అనుకుంటా, ఒక పార్టీ ఏమో పేదోళ్లకు ధరలన్నీ పెంచి ఇవాళ ఇబ్బంది పెడుతున్న పార్టీ ఒక పార్టీ. ఇంకోవైపు కేసీఆర్ ఏమో అందరినీ చల్లగా చూసుకునే కేసీఆర్ ఒకవైపు. ఇవాళ చాలా మాటలు మాట్లాడతారు, ఇవాళ తిరుగుతాండట ఊరు ఊరా. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, పెన్షన్ 4000 చేస్తాం, రుణమాఫీ 2 లక్షలు చేస్తాం, ఇవా చందమ 6 చందమామల్ని తీసుకొచ్చి పెడతాం ముప్పుకాళ్ళ, 3 సూర్యుల్ని తీసుకొచ్చి పెడతాం ముప్పుకాళ్ళ, ఇవన్నీ మాట్లాడుతున్నారట. నేను చిన్న కథ చెప్తా మీకు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎట్లున్నదంటే, నాకంటే మొదలు 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు, మరి అప్పుడు ఎందుకు ఇవ్వకపోయా 4000 పెన్షన్, మరి ఎప్పుడు ఎందుకు ఇవ్వకపోయా 2 లక్షల రుణమాఫీ. పోనీ ఇప్పుడున్నారు వారు 4 రాష్ట్రాల్లో ఉన్నారు, అక్కడ పెన్షన్ ఎంత అని చూస్తే 500, 600, 700 రూపాయలు నెలకు. వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో రుణమాఫీ అనేది లేనే లేదు. కరెంటు 7 గంటల కరెంటు, పొద్దుగాల 3 గంటలు, రాత్రి 4 గంటలు ఇప్పుడు అక్కడ ఉన్న రాష్ట్రాల్లో. అటువంటి వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు ఉన్నప్పుడు చేయని వాళ్ళు, ఇప్పుడున్న దగ్గర కూడా చేయని వాళ్ళు ఇవాళ ఈ మాటలు మాట్లాడుతుంటే, ఓ చిన్న కథ చెప్తా మీకు, నేను నా గ్యాదికి వస్తాను. ఒక ఊర్లో ఒక మేయర్ ఆయన ఉన్నాడట, బట్టలు కుట్టేట ఆయన మేన ఆయన. ఈ వెంకటరెడ్డి అసూటి పెద్ద మనిషి పోయి ఆయనకు ఒక షర్టు అట్టేపిచ్చిండు, షర్టు కుట్టుడైపోయింది మిషన్ మీద. ఇక గుండీలు కుట్టాలి, గుండీలు కుట్టాలంటే సూత్తోటి కుట్టాలి, సూత్తోటి గుండీలు కుడతా ఉన్నాడు. కుట్టాం కుట్టాం ఆయనతో సూది కింద పడిపోయింది, సూది కింద పడగానే ఎత్తుకుతున్నాడు ఇక దానికోసం. 10 నిమిషాలు ఎత్తికే, 15 నిమిషాలు ఎత్తికే, అర్ధగంట ఎత్తికే సూది దొరకలేదు. అప్పుడు దేవుణ్ణి మొక్కుకున్నాడు ఆయన, దేవుడా దేవుడా నాకు ఆ సూది దొరికిపోయు, సూది దొరికితే నీ కిలో చక్కెర నైవేద్యం పెడతా అని మొక్కుతున్నాడట. ఆయనతో ఇంట్లో ఆయన భార్య అన్నం వండుతున్నది. ఈ మాట వినగానే ఆయనతో చేతులున్న చెంచ దడుక్కని భూమి కొట్టి బయట కూరికొచ్చిందట ఆయన దగ్గరికి. ఏమాయనికేమైనా తెలుగున్నదా? ఆటాన సూది కోసం నువ్వు 10, 100 రూపాయల చక్కెర పెడతా అంటివా నువ్వు దేవుడికి, నీకేం తెలుగున్నదయ్యా అని చెప్పి అన్నదట. ఏ పిసదైనా ఊకో, సూది అయితే దొరకని, దేవుడేమో ఎగబెడదాం, మళ్ళా చక్కెర ఎగబెడదాం, అడుగుతాడు ఎట్లా మనకు వచ్చి అని. అంటే కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లున్నదంటే, ఓట్లయితే డబ్బాల పడని మళ్ళీ అడగటోళ్ళ చేసేటోళ్ళ, అడిగితే కూడా ఏం చేస్తారు, 5 ఏళ్ళు అయితే మొయ్యాల్సిందే కదా ఒకసారి ఓట్లు డబ్బాలు పడ్డాక. అట్లా ఒకసారి ఒక ఆయన అన్నాడు, మీరు ఓట్లు వేయరు 5 రోజుల్లో పసుపు పోటు తెస్తా అన్నాడు ఒక ఆయన మహాత్ముడు పెద్ద మనిషి బీజేపీ పార్టీ. ఆయన ఓట్లు వేసినాం, ఎంపీ వేసినాం, నమ్మి ఏమైంది, అటే పోయింది 5 ఏళ్ళ, పసుపు లేదు, మన్ను లేదు, మచానం లేదు. ఇగో ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 పార్టీలు ఇట్లా, ఇక మనది కాదంటే 7 దాకానే తేకచ్చు. అటువంటి మాటలు కాబట్టి జాగ్రత్త గమనించాలి, ఆలోచించాలి. చెప్పినది చెప్పినట్టు చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కరోనా కష్టంలో మనకు పైసలు రాలే, ఇబ్బంది ఉండే గవర్నమెంట్కు బాగా,
అయినా సరే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండు కేసీఆర్. హైదరాబాద్ లో భూములమైనా సరే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. బాజాప్ హైదరాబాద్ లో భూములం ఇయాల రైతులకు రుణమాఫీ చేస్తా ఉన్నాడు. మాట తప్పని మనిషి కేసీఆర్, మాట తప్పటోళ్ళు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఈ ఒక్కటే చాలు, పది అవసరం లేదు. మనకు అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెత్తుకుని చూస్తే చాలు తెలుస్తుంది. మొత్తం అన్నంలో చేయగట్టి పిసుకక్కర్లేదు గిన్నెల. కాబట్టి జాగ్రత్త గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముక్కాల గ్రామానికి ప్రశాంత్ రెడ్డి ఏం చేసిండు అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. మీకు అన్ని సాక్ష్యాలే. మీరు మరి టూ సైడ్ లవ్ చేస్తారా లేదు ఒక సైడ్ నన్నే వేసుకుంటా పొమ్మంటారా? మీరే ఆలోచన చేసి నిర్ణయం చేయాలని చెప్పి మీ అందరినీ నేను చేతులెత్తి నమస్కారం చేసి మనవి చేస్తూ, వీడిసి వాళ్ళు ఇంకా కొన్ని అభ్యర్థనలు ఇచ్చినారు. టైము సమయం సందర్భం బట్టి నేను పోయటోని కాదు, నేను మళ్ళీ వచ్చటోనే. కాబట్టి ఏం బాధ లేదు, సమయం సందర్భం బట్టి ఇంత వీలుంటే అంత చేసుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.